హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 7th వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో పర్సంటేజ్ వైజ్ అలాగే డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక అఖిల్ బిందు ఇద్దరు నామినేషన్స్ లో ఉండడంతో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో ఈ వీక్ ఓటింగ్ తేల్చేసినట్టే మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే అఖిల్ కి బిందుకి ఓటింగ్ డిఫరెన్స్ చాలా అయితే ఉంది. ఈ ఓటింగ్ చూస్తుంటే ఈసారి కూడా అఖిల్ రన్నర్ అప్ గానే సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో అని అనిపిస్తూ ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో శివ ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ ఈ మూడు ప్లేసెస్ ని అనిల్, అరియానా, మహేష్ విట ఈ ముగ్గురు షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇక నెక్స్ట్ డేంజర్ జోన్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో నటరాజ్ మాస్టరే కనిపిస్తూ ఉన్నారు. అయితే కొన్ని సైడ్స్ లో అరియానా కూడా డేంజర్ జోన్ లో ఉంది. అరియానాకి మాస్టర్ కి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఈ ఓటింగ్ చూస్తుంటే అరియానా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ కొంపముంచినట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ గా ఓటింగ్ ని చూస్తే పర్సంటేజ్ వైజ్ ఇక్కడ బిందు టాప్ 1 ప్లేస్ లో 40% ఓటింగ్ తో ఉంది. ఓటింగ్ చూస్తుంటే బిందుకి దగ్గరలో కూడా ఎవరు లేరు. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో అఖిల్ 20% ఓటింగ్ తో ఉన్నాడు. అయితే నిన్నటికి ఈ రోజుకి అఖిల్ కి కొంచెం గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక శివ అయితే 11% ఓటింగ్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. శివకి కాన్స్టాంట్ గా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక మిత్రా శర్మ అయితే 8% ఓటింగ్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ మహేష్ విత 6.5% ఓటింగ్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక సిక్స్త్ ప్లేస్ లో అయితే అరియానా ఉంది 6% ఓటింగ్ తో. హర్యానాకి ఈ వీక్ ఓటింగ్ చూస్తుంటే మరీ దారుణంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అనిల్ 5% ఓటింగ్ తో 7th ప్లేస్ లో ఉన్నాడు. ఇక లీస్ట్ ఓటింగ్ తో నటరాజ్ మాస్టర్ 3.5% ఓటింగ్ తో ఉన్నాడు. సో ఇప్పటి వరకు పోలైన అన్ని ఓటింగ్ పోల్స్ ని బట్టి చూస్తే నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. కానీ లాస్ట్ డే వచ్చేసరికి ఓటింగ్ లో చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ నలుగురిలో అందరికీ డేంజరే, ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.